మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం కిడ్నీలు. మన శరీరంలోని మలినాలను వడపోసి రక్తాన్ని శుద్ధి చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఈ రోజుల్లో చాలా మందిని కిడ్నీ సమస్య వేధిస్తుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాప కింద నీరులా మూత్రపిండాల సమస్య విస్తరిస్తుంది. కిడ్నీలు సరిగ్గా పనిచేయనప్పుడు మన శరీరం విష పదార్థాలతో నిండిపోతుంది. ఓ స్టేజ్ వరకు అయితే పర్వాలేదు, కానీ అదుపు తప్పితే ఇది ప్రాణాంతకమే. మరి కిడ్నీ పనితీరు మందగిస్తుందని తెలుసుకోవడం ఎలా? దానికి సంకేతాలేంటి? మూత్రపిండాల పనితీరు సరిగ్గా లేకపోవడాన్ని గుర్తించే లక్షణాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం మూత్రపిండాలు. శరీరమంతా ప్రవహించే రక్తాన్ని ఈ మూత్రపిండాలే శుద్ధి చేస్తాయి. ఎప్పటికప్పుడు రక్తంలో చేరే మలినాలను వడపోసి మూత్రం రూపంలో బయటకు పంపుతాయి. వీటి పనితీరు సక్రమంగా ఉంటేనే ఇతర అవయవాలు బాగా పనిచేస్తాయి. లేకపోతే అవయవాలు పనిచేయడం మానేసి ప్రాణాలకు ముప్పు కలిగించవచ్చు. ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నారు. మూత్రపిండాలు చెడిపోతే మరొకరి మూత్రపిండాలను శస్త్రచికిత్స ద్వారా అమర్చడం లేదా జీవితాంతం డయాలసిస్ చేయడం, ఈ రెండు మార్గాలే ఉంటాయి. ఇవి కూడా చాలా ఖర్చుతో కూడుకున్నవి. పైగా మూత్రపిండాల సమస్యను ముందుగానే కనిపెట్టడం కాస్త కష్టమే. కాబట్టి వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎంతో అవసరం. తొలి దశలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. సమస్య తీవ్రమవుతున్న కొద్దీ కాళ్ళ వాపు, ముఖం ఉబ్బుతూ ఉండడం, రాత్రిపూట ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తూ ఉండడం వంటి లక్షణాలు మొదలవుతాయి. ఇలాంటివి కనిపిస్తున్నాయంటే అప్పటికే కిడ్నీ వైఫల్యం ఆరంభమైందనే అనుకోవాలి. ప్రతి 10 మందిలో ఒకళ్ళు కిడ్నీ వ్యాధి ఉంటుంది, మన దేశంలో కానీ ప్రపంచమంతా కలిసి. అంటే దీనిలో ఆల్మోస్ట్ 10% ఆఫ్ అస్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ సమ్ ఫార్మ్ ఆఫ్ అ కిడ్నీ వ్యాధి అంటాం మనం. అండ్ అట్లీస్ట్ ఒక 1000 to 2000 మందిలో ఒకరికి డయాలసిస్ అవసరం పడుతుంది. చాలా చాలా పెద్ద రేట్స్ ఇది. మన దేశం అంతా కలిపితే కరెక్ట్గా అందరికీ డయాలసిస్ అవసరం పడిన వాళ్ళందరికీ మనం డయాలసిస్ చేసేటట్టుంటే ఆల్మోస్ట్ 1 కోటి మంది పైన వాళ్ళకి మనం డయాలసిస్ చేయవలసి వస్తుంది మన దేశంలో. కానీ అట్ ద మూమెంట్ 10 లక్షల మంది మాత్రం డయాలసిస్ మీద ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేక, వాళ్ళకి తెలియక హాస్పిటల్కు రాకుండా ఉండడానికి కోసం ఇలా చాలామంది బయటపడిపోతుంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది కిడ్నీ వ్యాధి రాకుండా ఏం చేయాలి? మనం ఫస్ట్ హెల్త్ మెయింటైన్ చేయాలి. హెల్త్ మెయింటైన్ చేయడం ఏంటి? కరెక్ట్గా వాకింగ్ చేయడం, కరెక్ట్గా వాటర్ తాగడం, అట్లీస్ట్ 2.5 లీటర్స్ to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే తీసుకోవడం, ఇష్టం వచ్చినట్టు పెయిన్ కిల్లర్స్ మింగకుండా ఉండడం, షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ని బాగా కంట్రోల్ పెట్టుకోవడం, బీపీ ఉన్నవాళ్ళు బీపీని బాగా కంట్రోల్ పెట్టుకోవడం, రెగ్యులర్గా మాస్టర్ హెల్త్ చెకప్స్ చేసుకోవడం. మన అందరం కలిసి కూడా మన ఎవరికి ప్రాబ్లం లేకపోయినా కూడాను మనం బాడీని చెకప్ చేసుకుంటూ ఉండాలి. నాకేం ప్రాబ్లం లేదు, నాకేం సింప్టమ్స్ లేదు అని మనం చేసుకోకుండా ఉండకూడదు. ఎందుకంటే మనం ఒక బైక్ కొన్నా కూడా దాన్ని రెగ్యులర్గా సర్వీసింగ్ తీసుకెళ్ళినట్టు మన బాడీకి కూడాను రెగ్యులర్గా ఒక మాస్టర్ చెకప్, షుగర్ ఉందా, బీపీ ఉందా, కిడ్నీలు బాగానే ఉన్నాయా, కిడ్నీ స్టోన్స్ అని రెగ్యులర్గా చేసుకోవాలి మనం. ఇది నెగ్లెక్ట్ చేయడం వల్ల మెజారిటీ పీపుల్ మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ కిడ్నీ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయిన తర్వాత వస్తారు. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈజ్ అ హెల్దీ లైఫ్ స్టైల్ అంటాం మనం. వీటన్నిటికి ఇవన్నీ కలిసి చేసుకుంటేనే మనం కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా చాలా మట్టుకు చూసుకోవచ్చు. కిడ్నీ ప్రాబ్లం ఉంటే ఒంట్లో సోడియం నిల్వ ఉండిపోతుంది. ఫలితంగా ఇది మోకాళ్ళు, పాదాలను ఉబ్బేలా చేస్తుంది. కొన్నిసార్లు వాపు, ఇతర అనారోగ్య పరిస్థితులు ఎదురు కావచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే కిడ్నీ ఫంక్షనింగ్ టెస్ట్ చేయించుకోవాలి. మూత్రపిండాలు దెబ్బతింటే రక్తంలోకి పెద్ద మొత్తంలో ప్రోటీన్ను లీక్ చేస్తూ ఉంటాయి. దీనితో కళ్ళ చుట్టూ ఉబ్బినట్లు కనిపిస్తుంది. కిడ్నీ పనితీరు ప్రభావితం అయిందనేందుకు ఇది ఓ సంకేతం కావచ్చు. నురుగుతో కూడిన మూత్రం రక్తంలో అధిక ప్రోటీన్ను లీక్ చేస్తుందనేందుకు సంకేతం. శరీరంలోని మాక్రోన్యూట్రియంట్ను మూత్రపిండాలు ఫిల్టర్ చేయలేనప్పుడు ఈ పరిస్థితి తలెత్తవచ్చు. కిడ్నీలు వీక్ అయితే విష పదార్థాలు రక్తంలో పేరుకుపోతాయి. దీనితో ఎప్పుడూ అలసిపోయి బలహీనంగా అనిపిస్తూ ఉంటుంది. బాగా నిద్రపోయినప్పటికీ మీ రోజువారీ పనిని నిర్వహించడం కష్టంగా అనిపించవచ్చు. కిడ్నీల పనితీరు మందగిస్తే ఆకలి తగ్గిపోతుంది. మూత్రపిండాలు దెబ్బతిన్నప్పుడు రక్త కణాలు మూత్రంలోకి రావడం ప్రారంభిస్తాయి. ఇప్పుడు 100 మంది డయాలసిస్ మీద ఉంటే దానిలో ఆల్మోస్ట్ 40-45 మంది షుగర్ వల్లే ఉంటారు. డయాబెటీస్ ఇస్ ద బిగ్గెస్ట్ కిల్లర్ ఆఫ్ ద కిడ్నీస్. సో షుగర్ని తేలిగ్గా తీసుకోవద్దు. చాలామంది వాళ్ళని వాళ్ళే ఫూల్ చేసుకుంటూ ఉంటారు. నేను బాగానే ఉన్నాను, నా షుగర్ ఎక్కువతో నాకు తెలిసిపోతుందని టెస్ట్ కూడా చేసుకోరు వాళ్ళు. షుగర్ పెరిగిందని మన బాడీకి తెలుసుకునే ఛాన్సే లేదు అసలు. సో మనం రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ ఉండాలి, షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి.
ఇప్పుడు షుగర్ కాకుండా నెక్స్ట్ బీపీ వల్ల కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి, పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి, కొన్ని వంశపారంపర్యమైన వ్యాధుల వల్ల కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి. పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ అంటాం, కిడ్నీ అంతా బుడగలు బుడగలుగా మారిపోతుంటుందన్నమాట. దీనివల్ల కూడా ఒక 5% మందికి ఫెయిల్ అవుతాయి. అండ్ మన బాడీలోనే చాలామందికి యాంటీబాడీస్ ఉంటాయి. మన ఈ యాంటీబాడీస్ మన కిడ్నీని ఒక్కసారి తప్పుగా అటాక్ చేయడం మొదలు పెడతాయి. దీన్ని ఆటో ఇమ్యూన్ ఆర్ ఆటో యాంటీబాడీ డిజీజ్ అంటాం. వీటిలోని ఐజీఐ నెఫ్రోపతి అని వెరీ చాలా కామన్గా ఉంటుంది. ఇలాంటి చాలా చాలా గ్లోమెరుల నెఫ్రైటిస్ వ్యాధులు బోల్డ్ రకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా కిడ్నీ ఫెయిల్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 30% వరకు కారణాలు ఉంటాయి. ప్లస్ పుట్టుకతో వచ్చిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. వాళ్ళకి కిడ్నీ సరిగా ఏర్పడకపో ఉండొచ్చు, సరిగ్గా డెవలప్మెంట్ అవ్వకపో ఉండొచ్చు. వీళ్ళకు కూడా కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే ఫ్యూచర్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కిడ్నీ ఫెయిల్యూర్ రావడానికి కారణాల్లో మెజారిటీ ఈజ్ డయాబెటీస్, తర్వాత హైపర్ టెన్షన్, తర్వాత గ్లోమెరులర్ డిజీజెస్, యాంటీబాడీ డిజీజెస్, పెయిన్ కిల్లర్ యూసేజ్ అండ్ అబ్నార్మాలిటీస్ బికాస్ ఆఫ్ డెవలప్మెంట్ అంటాం. ఇవన్నీ కలిసి కారణాలు మన కిడ్నీ ఫెయిల్ అవడానికి. రక్తంలో ఖనిజాల స్థాయిని మూత్రపిండాలు బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. ఈ ప్రక్రియలో అసమతుల్యత ఏర్పడితే చర్మం పొడిగా మారుతుంది, దురదగా కూడా అనిపిస్తుంది. మూత్రపిండాలకు సంబంధించి ఏ సమస్య ఉన్నా ఏకాగ్రత తీవ్రంగా ప్రభావితం అవుతుంది. ఏ పనిపైనా దృష్టి సారించలేకపోవచ్చు. కిడ్నీలు సరిగ్గా పనిచేయనప్పుడు నిద్ర కరువవుతుంది. నిద్రపోవడం ఒక పనిలాగా అనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు. చాలా సందర్భాల్లో నిద్రలేమి గాఢ నిద్రకు భంగం కలుగుతుంది. డయాబెటిక్ రోగులకు కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తే వారి ఆరోగ్య పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారే ప్రమాదం ఉంది. అలాంటి వారు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు కొంతమంది వైద్యులను సంప్రదించకుండా నాన్ ప్రిస్క్రిప్షన్ మాత్రలను వాడుతూ ఉంటారు. ఒకటి రెండు సందర్భాల్లో అయితే పర్వాలేదు, కానీ దీర్ఘకాలికంగా ఇలా చేస్తే మాత్రం మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. శారీరకంగా మానసికంగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ అప్పుడప్పుడు పూర్తి బాడీ చెకప్ చేయించుకోవడం ఎంతో మేలంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీనివల్ల కిడ్నీ వ్యాధులతో పాటు మరేమైనా ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవచ్చు. దీర్ఘకాలిక వ్యాధులు, జీవన విధానం, చెడు అలవాట్ల కారణంగా మూత్రపిండాల పనితీరులో చాలా మార్పు వస్తుంది. కాబట్టి కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వాటిపై శ్రద్ధ వహించడం చాలా అవసరం. ముఖ్యంగా రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి. రక్తపోటు అధికంగా ఉన్న వారిలో మూత్రపిండాలపై విపరీతమైన ప్రభావం పడుతుంది. ఒత్తిడికి లోనైతే కిడ్నీలు చెడిపోయే అవకాశం ఉంది.